హలో అండి, నేను డాక్టర్ శ్రీనివాస్, సిరి డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు మీకు రీటైనర్ గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. రీటైనర్ అంటే ఏంటి? మామూలుగా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లేదా సందుపళ్ళు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ క్లిప్స్ ద్వారానైనా కానీ ఇన్విజలైన్ ద్వారా కానీ ఏదైనా క్లియరెన్సెస్ ద్వారానే చేసిన తర్వాత మనం అనుకున్న రిజల్ట్ వచ్చిన తర్వాత తిరిగి అవి యథాసథ స్థితికి పోకుండా ఉండడానికి కోసం ఒక సన్నటి పీస్ ఆఫ్ వైర్ రీటైనర్ అనేది లోపల నుంచి పెట్టి అతికిస్తాం. ఈ రిటైనర్ రెండో రకం కూడా ఉంటుంది, రిమూవబుల్ అంటారు కూడా అన్నట్టు. ఈ రిమూవబుల్ రిటైనర్ ఎక్కడ ఇస్తాం జనరల్గా అంటే ఎదిగే పిల్లల్లో 12 నుంచి 16-17 సంవత్సరాలు ట్రీట్మెంట్ అయిపోయినాక రిమూవబుల్ రిటైనర్ ఒక 6 నుంచి 12 నెలలు వాడితే సరిపోతుంది. కానీ ఎక్కడైతే ఎదుగుదల ఆగిపోయిన తర్వాత అంటే ఐ మీన్ 19-20 ఆ ఏజ్ తర్వాత చేసే బ్రేసెస్ ట్రీట్మెంట్, అలైనర్ ట్రీట్మెంట్ తిరిగి ఆ యథాతథ స్థితికి రాకుండా ఉండడానికి కోసం ఒక సన్నటి పీస్ ఆఫ్ వైర్ లోపల నుంచి అతుకు పెడతాం. ఇది లైఫ్ లాంగ్ ఉండాలా అంటే ఉండాలి, ఒక్కోసారి ఉండాల్సి వస్తుంది డిపెండింగ్ ఆన్ ఇనిషియల్ కండిషన్ ఎంత వర్స్ట్ గా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మనము క్యాప్ పెట్టుకుంటాము, బ్రిడ్జ్ పెట్టుకుంటాము, అంతెందుకు మనం పండ్లలో సిమెంట్ వేయించుకుంటాము, అది ఎప్పటికీ ఉండాలా? అవును, యాజ్ లాంగ్ యాజ్ ఆ టీత్ ఉన్న రోజులో కావాలనుకున్న రోజులు ఉండాలి. విల్ దే నీడ్ ఎనీ మెయింటెనెన్స్? ఎస్, అఫ్ కోర్స్, అకేషనల్లీ ఎప్పుడన్నా ఊడిపోవచ్చు, 1 ఇయర్కో 2 ఇయర్స్కో 5 ఇయర్స్కో. వాటిని క్లీన్, వాటితో ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడం కష్టమా? అబ్సల్యూట్లీ కాదు. మనం నార్మల్గా బ్రష్ ఎలా క్లీన్ చేసుకుంటామో వాటితో కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు రీప్లేస్ చేయించాలి అవి అంటారు, అది ప్రాపర్గా ఊడకుండా చూసుకుంటే రీప్లేస్మెంట్ అవసరమే లేదు. అది బ్రేక్ అయితే ఏం చేయాలి? ఎస్, బ్రేక్ అయితే జనరల్గా మీకు తెలుస్తుంది, మళ్ళీ గ్యాప్స్ ఓపెన్ దాకా ముందుకే మీ నాలుక మీకు చెబుతుంది అక్కడ చెరో బ్రేక్ కంటిన్యూటీ దెబ్బతిన్నదని. అప్పుడు ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి. సో ఇది రిటైనర్స్ కంపల్సరీ వేయించుకోవాలనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ కూడా తీసుకోమంటారు? కాదు. ఏమైతే మనము కంపల్సరీగా ఈస్థెటికల్గా తెచ్చి పొందిన రిజల్ట్ మనకు ఎప్పటికీ కాలం ఉండాలనుకుంటే మాత్రం ఈ లింగువల్ రిటైనర్ కంపల్సరీ వేయించుకోవడం కరెక్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిటైనర్ మీద మా కమెంట్ బాక్స్లో పెట్టండి. వీల్ బీ ఆల్వేస్ రెడీ టు ఆన్సర్. థ్యాంక్ యూ.